ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం తరుడ గ్రామ పంచాయతీలో గల జిఎంఆర్ను జిల్లా మెజిస్ట్రేట్ గెజిటేట్ ప్రచురించిన ప్రకారం తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 కింద ఈ భూమికి సంబంధించిన ఆస్తిని విద్యుత్ బకాయిల కోసం అటాచ్మెంట్ చేసి మూసివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెకండరీ ఇంజనీర్ కె సంపత్ కుమార్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 16 కోట్ల రూపాయలు బకాలు రావాల్సి ఉన్న కారణంగా మూసివేయడం జరిగిందని అన్నారు. జైనత్ మండలము ఫౌజీపూర్ గ్రామంలో హెచ్టీ సర్వీస్ ఏమిటంటే జిఎంఆర్ ఫిన్టెక్స్ హెచ్టీ సర్వీస్కి బకాయిలు 16 కోట్ల మేర పేరుకుపోయినాయి. బకాయిలు రాబట్టడకు రెవెన్యూ అధికారి యాక్ట్ ప్రకారం కలెక్టర్ గారి ఆదేశానుసారము గెజిట్తో ప్రచురించిన ఈ ముండి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ముండి బకాయిలు రాబట్టుకోవడానికి ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఈ ఫ్యాక్టరీ సీజ్ చేయడం జరిగినది. తిరిగి ఈ బకాయిలంతా చెల్లించిన వెంటనే మేము ఈ సర్వీసులు ప్రారంభిస్తాము. అటువంటి వరకు ఎటువంటి అపోహలకు తావలేకుండా ఆ మొత్తం పైకం చెల్లిస్తే ఖచ్చితంగా ఈ సర్వీస్ మేము పునరుద్ధిస్తామని మనస్ఫూర్తిగా ఇవే కాకుండా ఇంకా మిగతావి ఏమన్నా మండలాల్లో కానీ ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కానీ ఏమన్నా మొండి బకాయిలు ఉంటే కేటగిరీ 2 కానీ కేటగిరీ 3 కానీ ఏమన్నా ఉండకుండా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారము మొత్తం ఇంప్లిమెంట్ చేసి దానికి పైసలు ఏవైతే మొండి బకాయిలు అవి రాబట్టడం మేము మా స్టాఫ్ ప్లస్ మా ఏపీటీఎస్ టీమ్ అందరం కలిసి కట్టుగా ఈ మొండి బకాయిలు రాబట్టడానికి మేము ముందుంటామని మనస్ఫూర్తితో తెలియజేస్తూ ఈ ప్రజలకు ఒక విజ్ఞప్తి డిఫాల్ట్ మీద పడద్దండి, ఖచ్చితంగా నెల నెల బకాయిలు చెల్లించండి, బకాయిలు చెల్లించి సంస్థకు తోడ్పడండి, సంస్థ అభివృద్ధికి తోడ్పడండి మీరు.